अंदर की नमस्कार मुंदु इकड़ वच्चिना मीडिया मित्रुल अंदर की थैंक यू सो मच दिलराजु गारू मीरु लास्ट टाइम वारंगल कूडा वच्चारु सपोर्ट चेयडानिकि ब्लेस चेयडानिकि थैंक यू वेरी मच नारायण मूर्ति गारू మనం ఇప్పుడే ఫస్ట్ టైం కలుస్తున్నామండి బట్ మీ గురించి చాలా మాట్లాడారు మీరు రెండు రోజుల ముందు కాల్ చేసి ఏమని చెప్పారని చెప్పారా నాకు చాలా గుండె చాలా హెవీ అయిపోయింది ఎంత మంచి మాట చెప్పేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ దట్ యు గివెన్ అస్ అండ్ ఇక్కడ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడి వరకు వచ్చి మాట్లాడారు కదా అది పెద్ద మాట అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను నిన్న రాత్రి నేను ఏడీస్ ఇద్దరు అండ్ రాహుల్ థియేటర్కి వెళ్ళాము నేను ఫస్ట్ టైం చూసేటప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాను అక్కడ ప్రసాద్లో అక్కడ చాలామంది సినిమా మిత్రులే ఉన్నారు అండ్ నేను అనుకున్న అక్కడ ఇచ్చే రియాక్షన్స్ అన్నీ మేం కోసం మేము బాధ పడకూడదు అని ఏదో చెప్పారో ఏంటో అని అనుకుని వచ్చేసాను బట్ నిన్న రాత్రి ఆడియన్స్తో పాటు కూర్చున్నాను అప్పుడు ముందు నుంచి ఐ రియలైజ్ నా దగ్గర ఉన్న పక్కన సీట్లో నేను యాక్చువల్లీ కొంచెం డిస్గైజ్లో ఉన్నాను ఎవరికి తెలీదు నేను అక్కడ కూర్చున్నానని పక్కన ఉన్న ఒక అబ్బాయి డైలాగ్స్ చెప్తున్నారు అప్పుడే నాకు తెలిసింది ఓ ఇది సెకండ్ టైం కాదు థర్డ్ టైం ఫోర్త్ టైం చూసారో ఏంటో అని బికాజ్ అక్కడ వచ్చే డైలాగ్ ముందే ఇక్కడి నుంచి చెప్తున్నారు నాకు కొంచెం సేపు తర్వాత భయం వచ్చేసింది ఇంటర్వల్ తర్వాత అయ్యో మన పోర్షన్ వచ్చేటప్పుడు ఏంటి చాలా పోయెటిక్గా ఉంటుంది అది అన్ని గుర్తుంటుందా ఏమైనా కమెంట్ చేస్తారో ఏంటో ఇప్పుడు వరకు ఎంజాయ్ చేసి ఇప్పుడు ఏమైనా చేస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని బట్ ద పర్సన్ వాజ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ఇట్ ఈవెన్ మోర్ ఎప్పుడెప్పుడు శ్యామ్ సింగర్ అయ్యి వస్తారో అప్పుడు అన్ని హీ వాజ్ క్లాపింగ్ హిస్ హ్యాండ్స్ అండ్ హీస్ వాచింగ్ అండ్ క్లైమాక్స్ తర్వాత కూడా కొన్ని ఓకే ఇది నేను చెప్పకూడదు బట్ స్టిల్ ఫ్యూ పీపుల్ వర్ దేర్ హూ సాట్ అండ్ చియర్డ్ ఫర్ శ్యామ్ అండ్ రోజీస్ క్యారెక్టర్ సో అది అన్నీ చూసి నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది ఎందుకంటే నేను ఏదో ఆలోచించి మనం షూట్ చేసినప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది బట్ అది ఆడియన్స్తో ఉన్నప్పుడు అది మల్టిప్లై అయ్యి ఇంత ఒక ఎనర్జీ ఇంత ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని నాకు అసలు తెలియదు సో ప్రేక్షకులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ దాని తర్వాత ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ టీమ్ గురించి మాట్లాడాలంటే ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ ఎందుకంటే మనం ఒక జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మనకు తెలియదు ఇంత మెమరబుల్గా ఉండిపోతుందని సో ఫస్ట్ థ్యాంక్స్ గోస్ టు సత్యదేవ్ గారు అండ్ రాహుల్ ఫర్ రైటింగ్ సచ్ ఎ క్యారెక్టర్ అండ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే మనకి పేపర్లో ఏమైనా రాయొచ్చు బట్ అది ఒక సినిమాలో అది ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ ఎమోషన్ని ఇంకా మల్టిప్లై చేసి చేయడం చాలా కష్టమైన విషయం అది ఇప్పుడు మీరు చెప్తున్నారంటే అది పోయెటిక్గా ఉంది అది బాగుంది అది గుర్తు ఉండిపోతుంది ఈరోజు నైట్ చూసామంటే రేపు మార్నింగ్ కూడా గుర్తు ఉండిపోతుందంటే దానికి కారణం రాహుల్ బికాజ్ ద వే హీస్ డిజైన్ ద సీన్స్ ద వే హీస్ వాంటెడ్ టు బీ ఈజ్ ఇన్ సచ్ వే అండ్ సను గారు ఫర్ గివింగ్ అస్ సచ్ బ్యూటిఫుల్ విజువల్స్ ఇప్పుడు కూడా ఎవరైనా ఒక ఇమాజినేషన్ ఉందంటే మనకి చాలా మంచిగా ఉన్న ఇమాజినేషన్ ఉండిపోతుంది మైండ్లో బట్ ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా ఒక పీరియడ్ గురించి నేను ఆలోచించాలంటే ఇలానే నాకు విజువల్స్ ఉండిపోతుందని అంత మంచిగా విజువల్స్ ఇచ్చారు సో సను గారికి తన ఇచ్చే లాంగ్వేజ్కి విజువల్ లాంగ్వేజ్కి నేను ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సో మచ్ లైఫ్ ఆన్ స్క్రీన్ ఆల్సో అండ్ అవినాష్ గారికి తన చాలా ఏదో పెద్దగా మాట చెప్పిపోయారు బట్ అసలు తను మీరు ఇంకా చూడలేదు చాలా క్లోజప్లో వెళ్ళి అది చూపిస్తామో ఏంటో అట్లీస్ట్ ఒక మేకింగ్ వీడియోలో చూపించాలి ఉంది బికాజ్ అంత దగ్గర చూస్తే ఒక్కొక్క స్కల్ప్చర్ నిజంగా టెంపుల్లో ఎలా ఉందో అలానే ఉంటుంది బట్ అది ఫ్రేమ్లో కూడా ఉండదు ఎక్కడో దూరంగా ఉంటుంది అంత చేస్తే అన్నీ అంత న్యాచురల్గా చేయాలి అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయాలని అనుకునే వ్యక్తి తను సో వీల్ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ దెన్ ఐల్ హ్యావ్ టు థ్యాంక్ నీర్జా కూనా ఇప్పుడు ఒక కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు ఒక మెజెస్టిక్ ఒక ఫీలింగ్ వస్తుంది ఒక ఎలిగెన్స్ వస్తుంది అనేది నాకు ఇప్పుడు వరకు తెలియదు ఎందుకంటే ఎప్పుడు నేను ఒక కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు నేను ఎలా ఆ పాత్రంలో ఉంటాను నేను ఎంత చేయాలి అని నా ఆలోచనలో ఉంటుంది బట్ ఫస్ట్ టైం నాకు కాస్ట్యూమ్తో పాటు హెల్ప్ చేసింది నాకు ఎమోట్ చేయడానికి హెల్ప్ చేసింది సో దానికి నీర్జా కూనా గారే పెద్ద ఒక రీజన్ సో ఐల్ హ్యావ్ టు థ్యాంక్ హర్ ఫర్ దిస్ అండ్ దెన్ అభినవ్ the laughs that I had in the beginning of the film was actually so spontaneous adi edo pressure petti ala chesinattu ledu it was such a natural you said that it's been a pleasure but it's been a pleasure watching you on screen thank you so much for that and kriti she's such a darling
సమ్టైమ్స్ మనం అంతా మాట్లాడకుండా ఒక ప్లేస్లో ఉండిపోయి అలానే మన మైండ్ అలా మ్యాగ్నెటిక్ పవర్తో అక్కడ ఉండిపోతుంది కదా. సో షీ హ్యాస్ దట్ పవర్ ఇన్ హర్. ఐఎమ్ సో హ్యాపీ యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. సో గ్రేట్ సీయింగ్ యూ ఆన్ స్క్రీన్ యాజ్ కీర్తి. అండ్ వెంకట్ గారు, ఫైనలీ వెంకట్ గారు చెప్పారు తను ఫ్యామిలీ లాగా అని. But he's more than that to me, because sometimes we take family for granted and all that, no? But asal, he'll be in the sets, not only for me, for every person over there. Mana artist vallu ostaru, he'll say koncham tired ga unte kuda parledu, even if the whole day goes waste, it's okay, valku koncham ibbandi ga unte odleyandi parle ani. It takes a heart like that to actually give us so much of space to perform this well and to trust a project like this. ఫస్ట్ డే నుంచి ఒక భయం, హీ వుడ్ సే సో మచ్ వీ పుట్ ఇన్ టు ద ఫిల్మ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. హీల్ సే పర్లేదు, నాకేమంటే ఇంట్లో వెళ్ళి పడుకున్నప్పుడు ఒక మంచిగా ఒక సినిమా తీసానని నాకు ఉంటే చాలు, నాకు ఇంకా వేరేం లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ ఆర్ మానిటరీ ఇంట్రెస్ట్ ఇన్ మై మైండ్, ఇంత ఉంటే చాలు నేను ఒక్క సినిమా చేసుకొని మంచిగా వెళ్ళి ఇంట్లో ఉంటాను అని. ఇట్ టేక్స్ అ హ్యూజ్ హార్ట్ అండ్ సో మచ్ లవ్ ఫర్ సినిమా అండ్ ట్రస్ట్ ఆన్ నాని గారు ఫర్ టు పుల్ సంథింగ్ ఆఫ్ లైక్ దిస్ సార్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనలీ నాని గారు, కొన్ని చోట మనకి చెప్తాము కదా న్యాచురల్ స్టార్ ఇలా ఉంటారు అని, బట్ అది మనం లోపల తీసుకోకుండా మనం ఒక యాక్టర్ ఇంకా ఎంత గ్రౌండెడ్గా ఉండాలో అప్పుడే మనం ఇంకా పెరిగిపోతాము. సో హీఈస్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ వేర్ హీ స్టిల్ థింగ్స్ దట్ హీఈస్ ఇన్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్లో, తను ఇంకా ఫస్ట్ ఫిల్మ్లోనే చేస్తున్నారు అని. అంత గ్రౌండెడ్గా లోపల ఉంటేనే హీల్ వాంట్ గివ్ మోర్. I have not seen him go back to the caravan and chill. Tanu bite ochi nen next scene lo em cheyali, nen idu ela cheyali ani ippudu kuda aalochistaru. So kudos to you sir, I have learned so much from you about that. And finally, for all the ADs, Nagshree, Rajesh, Anusha and all of you, it's been such an honor working with all of you. ఇలా ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా మీరందరికీ ఇలా ఒక క్యారెక్టర్ గుర్తుపోయింద, సారీ ఫర్ గివ్ మీ, ఇది మాత్రం ఇంగ్లీష్లో నేను చెప్తాను. ఇఫ్ యూర్ ఏబుల్ టు రిమెంబర్ అ క్యారెక్టర్ లైక్ రోజీ, ఇది వీళ్ళందరే కారణం, నేను జస్ట్ ద ఫ్రంట్ రన్నర్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్ యూ. మాటలు మర్చిపోయాను, కృతి మహేష్ గారి గురించి మాట్లాడాలి. అసలు నాకు క్లాసికల్ డాన్స్ అంటే రాదు, చాలా భయం. సో నేను ఫస్ట్ రోజు నుంచి ఎంత ప్రాక్టీస్ చేశానో అసలు అందరూ డాన్సర్స్తో పాటు నాకు యాక్చువల్లీ కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది, ఎందుకంటే నాకు పర్ఫెక్షన్ రాలేదు, నేను ఏం చేయాలని తెలియదు. బట్ షీ గేవ్ మీ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, షీ కొరియోగ్రాఫ్డ్ ఇన్ సచ్ ఎ వే. అండ్ ఇప్పుడు కూడా మీరు పాట చూస్తే ఏదో హీరోయిన్ కోసం అది చేసినట్టు ఉండదు, అది డాన్సర్స్తో పాటు ఎలా చేస్తారో అలానే ఉండిపోతుంది. హర్ వే ఆఫ్ కొరియోగ్రఫీ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ ఐమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ హర్ అండ్ ద హోల్ టీమ్. అక్కడ ఎవరెవరు నాతో డాన్స్ చేశారో వాళ్ళందరూ అక్కడ మన అంతర్మహాల్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాజ్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.